యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయని అండ్ దట్ టు ఈ మధ్య కాలంలో యోగాకి చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది కదా, మరి దాని గురించి చెప్పండి. యోగం అంటే మామూలుగా మనం అదృష్టము, ఒక కలయిక, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళు జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక ఇవి చెప్తారు. పతంజలి మహర్షి అసలు యోగం గురించి ఏమని చెప్పారు, యోగ చిత్త వృత్తి నిరోధ. అంటే యోగము అంటే చిత్తము అంటే మనసు యొక్క వృత్తి, మనసు పని ఏమిటి, చంచలం. అది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలకు అలా వెళుతూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క పనిని ఆపి ఉంచటమే యోగం అని అంటే ఈ యోగం అంటే మనసు ఎంత వికలమైపోతుందో ఆరోగ్యం కూడా అంత వికలమైపోతుంది. మనసు పరిపరి విధాలుగా పోయినప్పుడు మనకు టెన్షన్ ఎక్కువ ఉంటే కిన ఆరోగ్యం కూడా చెడుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇవన్నీ వింటుంటాం ఈ మధ్యకాలంలో. సో ఇవన్నింటికి మూల కారణం ఏంటి అంటే మనసుని మనము కట్టడి చేసుకోకపోవడము. సో మనసుని కట్టడి చేసుకునేటువంటిది ఏది ఉంది సాధనము అంటే యోగం. అందుకనే యోగ చిత్తవృత్తి నిరోధ అని. కాబట్టి ఒక్క ఆసనం వేస్తేనో, ఏదో ప్రాణాయామం చేస్తేనో మనకు లాభం వస్తుందా అంటే కాదు. దాన్ని 8 రకాలైనటువంటి మెట్ల రూపంలో మనకి అందించారు. అందుకే దీన్ని మహర్షి పతంజలి అష్టాంగ యోగము అని అంటారు. ఆ 8 అంగాలను నిత్య జీవితంలోకి అన్వయించుకుంటే మనము ప్రతి ఒక్కళ్ళు కూడాను జీవనము మార్గము సుగమమైపోతుంది, లాభాన్ని మనం పొందుతాము. ఆ 8 ఏమిటయ్యా అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమ. సో ఈ అన్నింటిలోకి మొట్టమొదటిది యమము. ఈ యమాన్ని మళ్ళీ 5 మనకు చెప్పారు. అవి ఏంటి, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి యమములు అని. మొట్టమొదటిది ఈ 5 యమాల 5 మొట్టమొదటి తీసుకుంటే అహింస, మొత్తమంతా వచ్చేస్తుంది. అహింస ఒక్కటి తీసుకున్నామంటే మొత్తమంతా ఇది. అహింస, హింస చెయ్యకుండా ఉండడం. ఒకళ్ళ కొడితేనో హింస కాదు, ఒకళ్ళని బాధిస్తేనో అది హింస. మనస వాచ కర్మణ, మనము చేసేటువంటి కర్మ ఇతరులకు బాధ కలిగించరాదు, మనం మాట్లాడే మాట ఇతరులకు బాధ కలిగించరాదు, మనము ఆలోచన విధానము కూడా ఒకళ్ళకి చెడు, ఒకళ్ళ పట్ల వ్యతిరేకంగా ఆలోచించడము కూడా అది హింస కిందకే వస్తుంది. కాబట్టి మనసా వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా అహింసని పాటించండి. అయితే ఈ ఒక్క అహింస గురించే చెప్పితే ఎంతైనా చెప్పచ్చు. ఒకరికి భగవద్గీత సారము, ఒక రాజుగారు ఈ యుద్ధాలతోటి రాజకీయాలతోటి చాలా అలసిపోయి జీవితంలో కొంచెం విశ్రాంతి కావాలి అని భగవద్గీత వాళ్ళ ఆచార్యుల ద్వారా వినాలి అని పిలిపించుకుంటే ఆయన మొదటి అధ్యాయంలోని అర్జున విషాద యోగం, మొదటి అధ్యాయంలో భగవద్గీతలోన మొదటి శ్లోకం చదువుతారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూసవ మామకాహ పాండవా సేవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు. సంజయ్ అక్కడ జరుగుతున్నది ఏమిటి, దాంతో ఇది విన్న తర్వాత, దాని వ్యాఖ్యానం విన్న తర్వాత నాకు ఇదంతా అర్థమైపోయిందండి. భగవద్గీత మొత్తము అర్థమైపోయింది అంటే అది ఎలా అర్థమైపోయింది మహారాజా, 700 ఉన్నాయి శ్లోకాలలో భగవద్గీత సారము, నీకు మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకంలో మొదటి లైన్ వినంగానే ఎలా అర్థం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమవేత, అందరూ సమావేశమై ఉన్నారు.
అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువసర వాళ్ళు సమావేశమైనారు ఏం చేస్తారు దాన్ని క్షేత్రే క్షేత్రే ధర్మ ఏవ అంటే క్షేత్రం ఒక స్థానం ఆ స్థానంలోన ధర్మబద్ధంగా ఎలా ఉన్నారు మొత్తం అంతా తెలిసిపోయింది అంటే సమాజంలోన ఎలా మనిషి నడుచుకోవాలి ఎలా ఉండాలి అనేది నాకు ఇదంతా అర్థమైంది అలాగే ఒక్క అష్టాంగ యోగంలోన ఒక్క అహింస గురించి మనం తెలుసుకున్నామంటే మొత్తం యోగ సారాంశం మనకు తెలుసు అంటే యమము ఐదు అహింస సత్యం సత్యాచరణ కలిగి ఉండాలి అస్తేయం దొంగతనం చేయకూడదు తనది కాని దాన్ని ఆశించటమనే దొంగతనం బ్రహ్మచర్య నీతిగా నియమంగా కట్టుబడి ఉండడం అపరిగ్రహం అధికంగా కూడబెట్టకూడదు అప్పుడే సమానత్వం మరి ఇవన్నీ ఏమిటి సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరూ పాటించాల్సినవి అంటే ఈ యమాన్ని పాటిస్తే సమాజము ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది తర్వాతది ఏమిటి స్టెప్ నియమం శౌచ్ సంతోష్ తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణివ ఇవన్నీ వ్యక్తిగతమైన ఇవి పాటిస్తే ఏమవుతాయి మొదటిది శౌచ్ అంటే శుభ్రత మానసికమైన శుభ్రత ఆలోచన బుద్ధిపరంగా కూడా శుభ్రత శారీరక శుభ్రత పాటించడం అంటే వ్యతిరేకమైన ఆలోచనలు లేకుండా పిరికితనాలకు క్రోధానికి ఆవేశానికి లోను కాకుండా మానసిక శౌచ్యం శారీరక శౌచ్యం దీన్ని చక్కగా కాపాడుకోవాలి ఆత్మికమైన శౌచ్యం పరమాత్మ ఒక్కడే ఈ దీన్ని నడిపిస్తోంది ఖగోళంలోన తిరుగుతున్నాయి అన్ని గ్రహాలు ఏ ఆధారంతో తిరుగుతున్నాయి దాన్ని నడిపించేటువంటి శక్తి ఒకటి ఉంది ఆ శక్తిని నమ్మడం నువ్వు ఏదైనా పేరు పెట్టుకో ఆ శక్తి ఆ శక్తి ఉంది ఒకటే ఒకటి ఉంది సృష్టి అంతటికీ ఒకటే ఒక శక్తి ఉంది ఆ సత్యాన్ని సౌచ్ సంతోష్ ఎప్పటికీ సంతోషంగా మోదం వ్యతిరేకమైన ఆలోచనలు లేకుండా నీ మీద నీకు నమ్మకం ఉంచుకుని సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటారు సో అలా నీ మీద నీకు అపనమ్మకం ఏర్పడకుండా ఎదుటి వాళ్ళని అప్పుడు ఆనందంగా ఉంటుంది అనుమానం ఎక్కడైతే వస్తుందో కలక చెంది ఆనందం కొరబడి కాబట్టి సంతోషం తప ఏ పని చేసినా ఏకాగ్రతతో చెయ్యడం ధ్యానంతో చెయ్యడం అదే తప అంటే తపస్సు చేయడము ఎక్కడో వెళ్ళి ముక్కు మూసుకొని చెయ్యడం అంట నువ్వు ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి ఏకాగ్రతతో చెయ్యి ఒకటి పని చేస్తూ ఇంకొకటి ఆలోచన చేస్తూ ఉన్నామంటే ఏమైపోయింది ఆ పని చెడిపోతుంది కాబట్టి మనసు కూడా దాని మీదనే తప స్వాధ్యాయ స్వ ప్లస్ అధ్యాయం అంటే స్వ మంచి మంచి స్వయాన్ని అధ్యయనం చేసుకోవడం నేను ఎవరు ఎందుకోసం వచ్చాను ఏం చేస్తున్నాను నేను ఎక్కడికి వెళ్తాను మళ్ళీ స్వయాన్ని అధ్యయనం చేసుకో సు ప్లస్ అధ్యాయం స్వాధ్యాయం కూడా సు అంటే మంచి అధ్యయనం చదవడం మంచి మంచి గ్రంథాలు పెద్దవాళ్ళ జీవిత చరిత్రలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ చదవడం స్వాధ్యాయం చేస్తాం అలా చేస్తే అన్ని విషయాలు మనకు బోధపడతాయి ఆ రకంగా మనం నడుచు ఈశ్వర ప్రేమ అంటే నేను చేశాను నేను ఇవన్నీ సంపాదించాను ఇవన్నింటికి కర్త పరమేశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడు చేస్తున్నాడు నా చేత చేయిస్తున్నాడు ప్రధాన కర్తగా నేను చేశాను ఈ ఫలము నాది నేను చెట్టు నాటాను ఈ పండు నాది అని కాదు నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది నేను చేశాను ఫలాన్ని ఆశించకుండా దాని ప్రధాన కర్త పరమేశ్వరునికి అర్పించడమే ఇప్పుడు మనం ఏది చేసినా పూజ నోములు వ్రతాలు ఎన్ని చేసుకుంటాం సర్వం పరమేశ్వరార్పణం అస్తు సర్వం శ్రీకృష్ణార్పణం అస్తు మాతార్పణం అస్తు ఇలాంటివి చెప్తున్నా మనం ఏమి లేదు అంటే ఇవన్నీ వ్యక్తులు పాటిస్తే ఆ వ్యక్తి పాటించినటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనీషిగా మారు
మనిషి కాస్త మనిషిగా, ఇది స్త్రీలింగం పుల్లింగం, మనిషి జీవం. కాబట్టి ఈ యమము నియమము రెండు చూసుకుంటేనే ఒకటి సమాజం ఉన్నతంగా ఉండడానికి, రెండవది వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తి. అలా పాటిస్తూ సమాజం పట్ల తన ధర్మాలు నిర్వర్తిస్తూ వ్యక్తిగా తన ధర్మాలను తాను పాటించుకుంటూ మూడవది యమమైపోయింది నియమం. ఆసనములో ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు, స్థిరం సుఖం ఆసనం అన్నారు పద్ధతి. సో నువ్వు స్థిరంగా సుఖంగా కూర్చో. దాని తర్వాత స్టెప్ ఏంటి, ఆసన ప్రాణాయామం. అలా ఆసనంలో ఉంటే నువ్వు ప్రాణాయామాలు చేయగలవు.